స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో స్ట్రైట్ లైన్ సంబంధించి రోమన్ 2 వరకు మనం చెప్పుకున్నాం ఇప్పుడు రోమన్ 3 లో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 3, -4 అండ్ మేకింగ్ x అండ్ y ఇంటర్సెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ది రేషియో 2:3 అనేది ఇవ్వడం జరిగింది మనకు తెలిసింది ఏంటంటే ఈక్వేషన్ దేనికి the equation of the line in the manake deni gaani intersect kabatti manaku equation undi deniki intersect form ki equation entante x by a plus y by b equal to 1 అనేది ఈ ఈక్వేషన్ ఏమంటాం ఇంటర్సెక్ట్ ఫామ్ అనేది అంటాం అయితే మనకి ఇచ్చిన దాంట్లో రేషియో ఇవ్వడం జరిగింది దేనికి ఇంటర్సెక్ట్ విచ్ ఆర్ ఇన్ ది రేషియో అని ఇచ్చారు అంటే ఇక్కడ రేషియో ఏంటంటే మనకి ఇచ్చినటువంటి రేషియో a by b equal to 2:3 అనేది ఇవ్వడం జరిగింది क्रॉस मल्टिप्लिकेशन चेस्ते एम वस्तुंदि 3a ఈక్వల్ టు 2b అనేది వస్తుంది నెక్స్ట్ దీని నుంచి b ఈక్వల్ టు 3a బై ఈ 2 ఇటు వైపుకి వస్తే 2 అనేది మనకు వస్తుంది ఇక్కడ b ఈక్వల్ 3a వచ్చింది కాబట్టి ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే x బై a ప్లస్ y by b value मन के अंदर चिंदी 3 a 2 अनेक पाइ के लिए पोतने रिवर्स करते 2y by 3a equal to 1 होते हैं दिन कैल्सियम का नुकसान इटवाई पंप इस्ते मन एक a अनेक दुंदी काबटी मन कैल्सियम में होते हैं 3 a अनेक कैल्सियम होते हैं फाइन हो ची 3x plus 2y equal to 1 अनेक होते हैं इन दिलो 3a इटवाई पंप इस्ते 3x plus 2y equal to 3a అనే 20 ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది అయితే మనకి ఇక్కడ ఏమిచ్చంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి లైన్ త్రో ది పాయింట్ 3, -4 అనేది ఇవ్వడం జరిగింది పాయింట్ ఏంటి p 3, -4 ఈ పాయింట్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఈ పాయింట్ ని బట్టి ఏ వాల్యూ కనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే 3 × 3 + 2 × -4 equal to 3 a అనేది వస్తుంది next 9 + 9 - 8 equal to 3 a అలాగే సబ్ట్రాక్షన్ చేస్తే 3 a equal to 1 అనేది వస్తుంది a equal to 1/3 అనేది ఆన్సర్ గా వస్తుంది మనకి a వాల్యూ ఎంత వచ్చింది లేదో మనకు 3a అనేది అలాగే ఉంచేసి సబ్స్టిట్యూట్ చేద్దాం 3a equal to 1 వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ లో మనకి ఏదైతే 3x + 3y equal to 3a వచ్చిందో 3a + లో 1 సబ్స్టిట్యూట్ చేసామంటే అంటే మనకి ఇక్కడ therefore 3x + 2y equal to 1 3a + లో 1 సబ్స్టిట్యూట్ చేశాం కాబట్టి మనకు 3a ఉన్న చోట ఇక్కడ 3a ఉంది 3a + 1 సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ 1 ఇటు వైపు తీసుకొస్తే 3x + 2y - 1 = 0 ఇక్కడ మనకు కావాల్సినటువంటి రికర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది 3x + 2y - 1 = 0 అనేది స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది అవుతుంది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 4, -3 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 1, 1 అండ్ 2, 3 మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే ఒక పాయింట్ ద్వారా స్ట్రైట్ లైన్ అనేది పాస్ అవుతున్నది అంటే ఒక పాయింట్ అనేది తీసుకుంటే దీని ద్వారా ఒక లైన్ అనేది పాస్ అవుతున్నది అయితే ఈ లైన్ అనే దానికి పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏంటివి 1, 1 అండ్ 2, 3 అనేటివి ఏడేమి ఇచ్చారు పాయింట్ అనేటువంటిది ఇక్కడ పాయింట్ వచ్చి 4, -3 p అనే పాయింట్ అనుకుంటే మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ 4, -3 గుండా పాస్ అవుతున్నది అంటే
फोर का माइनस थ्री कोई थ्रो दि पॉइंट अंटे दी पर्पेंडिकुलर टू पॉइंट द्वारा लाइन अने टू पॉइंट अने टू पॉइंट द्वारा लाइन अने मन कावासिने स्ट्रेट लाइन दाके मन को ईक्वेशन स्ट्रेट लाइन y equal to mx plus c अने ईक्वेशन ऐसे मोदी m अने कवाली m अंटे स्लोप स्लोप इकड़े p q अनुकुंटे इदोच्ची a b अनुकुंटे मन की इच्चिनटुवंटि पॉइंट्स द्वारा a b स्लोप ऑफ a b equal to मन को स्लोप एमोस्तुंदी दीनी योक्क स्लोप y1 minus y1 minus y2 by x1 minus x2 इंदर सब्स्टिट्यूट चेस्ते y1 1 minus 3 by 1 minus 2 అనేది వస్తుంది ఇక్కడ వచ్చి minus 2 by minus 1 1 1 క్యాన్సిల్ అయితే minus minus క్యాన్సిల్ అయ్యింది m వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ a m equal to 2 అనేది వచ్చింది అయితే మనం కనుక్కున్నటువంటిది ఏంది ఈ 2 పాయింట్స్ ద్వారా వెళ్తున్నటువంటి లైన్ యొక్క స్లోప్ కనుక్కుందాం మనకు కావాల్సింది ఏంది ఈ లైన్ కావాలి కాబట్టి దీని స్లోప్ ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి ఇది m1 అనుకుంటే m2 equal to minus 1 by m1 అనేది అవుతుంది పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి లైన్ యొక్క స్లోప్ minus 1 by m1 అవుతుంది అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది minus 1 by 2 అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి m2 వాల్యూ అంటే m2 స్లోప్ అనేది కనుక్కోవడం జరిగింది అయితే దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి అయితే మనకేం ఇచ్చారంటే పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది స్లోప్ మనకు తెలుసు ఒక పాయింట్ అనే తెలిసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏందంటే y minus y1 equal to m into x minus x1 ఇక్కడ c అనేటువంటిది y ఇంటర్సెప్ట్ అనేది లేదు కాబట్టి అంటే y ని ఇంటర్సెప్ట్ అవుతున్నట్టు ఎక్కడ ఇంటర్సెప్ట్ కావటం లేదు కానీ c అనేది 0 అవుతుంది కాబట్టి y minus y1 equal to m into x minus x1 అనేది ఫార్ములా ఇందులో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ పాయింట్ ఏంటి ఇందులో పాయింట్ మనకి ఇచ్చినటువంటి 4, minus 3 అనేది పాయింట్ ఎందుకంటే మనకు ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే స్ట్రైట్ లైన్ అనేది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 4, minus 3 అన్నాడు మనకు కావాల్సినటువంటి లైన్ అనేది 4, minus 3 ద్వారా పాస్ అవుతున్నారు కాబట్టి ఆ పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 అంటే plus 3 అవుతుంది minus or minus plus 3 అవుతుంది m అంటే minus 1 by 2 x అలాగే వస్తుంది x1 అంటే minus 4 నెక్స్ట్ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 2y plus 6 equal to minus x plus 4 అనేది వస్తుంది ఇందులో ఇటువైపు మొత్తాన్ని ఇటువైపు తీసుకొని వస్తే మైనస్ x కాస్త ప్లస్ x అవుతుంది ప్లస్ 2y అలాగే 4 ఈ ప్లస్ 4 ఈ పక్క వస్తే మైనస్ 4 అవుతుంది అంటే ప్లస్ 6 మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ ప్లస్ 6 ఆల్రెడీ ఉంది ఈ ప్లస్ 4 ఈ పక్క వస్తే మైనస్ 4 అవుతుంది 6 లో 4 అనే సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ x ప్లస్ 2y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అన్నటువంటిది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఇక్కడ ఏం చేశామంటే మనకు ఇచ్చినటువంటి దాంట్లో 2 పాయింట్స్ అనేది ఇవ్వడం అంటే మనకు ఇచ్చినటువంటి లైన్ అనేటువంటిది ఎలా వెళ్తుందంటే ఒక పాయింట్ ద్వారా వెళ్తా ఉంది అయితే ఈ లైన్ కి 2 పాయింట్స్ ద్వారా వెళ్ళేటువంటి ఒక పర్పెండిక్యులర్ ఒక లైన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది ఆ పర్పెండిక్యులర్ అనేది 2 పాయింట్స్ ద్వారా వెళ్తున్నదని ఇచ్చారు కాబట్టి ఆ 2 పాయింట్స్ యూస్ చేసి స్లోప్ అనేది కనుక్కున్నాము మనకు స్లోప్ మనకు తెలుసు AB అనే స్లోప్ వచ్చి PQ అనే స్లోప్ కి AB అనేటువంటి లైన్ PQ అనే లైన్ కి పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ ఇది M1 అయితే M2 ఏమవుతుందంటే minus 1 by M1 అవుతుంది ఇక్కడ minus 1 by 2 అనేది వచ్చింది దీని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసా మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది కనుక్కుందాం
Next to third problem chusinatlayite show that the following sets of the points are collinear and find the equation of the line containing them anesi ante ikkada em icha ante 3 points anedi ivadam jarigindi ee points anedi collinear anedi ani prove chesi collinear ani prove chesin tarvata aa equation anedi find the equation anedi equation kanukovali aithe manaku ikkada first 2 points anedi isukundam 2 పాయింట్స్ మాత్రం తీసుకుందాం ఎందుకంటే మనకు 2 పాయింట్స్ ద్వారా వెళ్ళేటువంటి లైన్ ఈక్వేషన్ తెలుసు ఏంటి మనకి ఇక్కడ ఇచ్చేటువంటి రిక్వైర్డ్ పాయింట్స్ వచ్చి -5, 1, 5, 5, 10, 7 కాబట్టి 2 పాయింట్స్ ద్వారా వెళ్ళేటువంటి లైన్ ఈక్వేషన్ ఏందంటే y - y1 * x1 - x2 = x - x1 * y1 minus y2 అన్నటువంటిది ఈక్వేషన్ అంటే 2 పాయింట్స్ ద్వారా వెళ్ళేటువంటి దానికి ఈక్వేషన్ ఇక్కడ ఈ రెండు పాయింట్స్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చి x1 y1 x2 y2 అనేది తీసుకుందాం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 అంటే 1 x minus x1 అంటే minus 5 minus 5 x1 అంటే -5 x2 అంటే 5 అనేది వచ్చింది నెక్స్ట్ x - x1 x minus, minus కాబట్టి minus of minus plus అనేది అయ్యింది నెక్స్ట్ y1 అంటే 1 minus 5 నెక్స్ట్ ఇక్కడ వచ్చి minus of minus 5 minus 5 అవుతుంది minus 10 అవుతుంది minus 10 తో దీని మల్టిప్లికేషన్ చేస్తే minus 10y plus 10 equal to ఇక్కడ కూడా 5 లో 1 పోతే minus 4 వస్తుంది minus 4 తో మల్టిప్లికేషన్ చేస్తే minus x minus minus ఇక్కడ 4 కాబట్టి minus 4x minus 20 అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 4x minus 20 ని ఇటువైపు తీసుకొని వచ్చేస్తే 4x minus 20 plus 20 అవుతుంది minus 4x plus 4x plus 20 minus 10y plus 10 equal to 0 అనేది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ 4x అలాగే వస్తుంది minus 10y 20 plus 10 30 అనేది అవుతుంది వీటిలో నుంచి 2 కామన్ తీసేసి అటువైపు పంపిస్తే 2x minus 5y plus 15 equal to 0 అనేది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది రిక్వైర్డ్ ఈక్వేషన్ 2x minus 5y plus 10 15 equal to 0 అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్ అయితే మనం కనుక్కున్నాం అయితే ఇది కొలీనియర్ కాదా అని ప్రూవ్ చేయాలి అందుకోసం ఏం చేస్తాం అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ లో ఏటి 2x minus 5y plus 15 equal to 0 అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ అనేది తీసుకోవడం జరిగింది ఈ ఈక్వేషన్ లో థర్డ్ పాయింట్ ఉన్నటువంటి 10, 7 అనేది అది సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ లో 10, 5, 7 అనేది అంటే 2 × 10 - 5 × 7 + 15 = 15 అన్నటువంటిది మాత్రం తీసుకుంటాం 2 × 10 = 20 minus 35 plus 50 యాడ్ చేస్తే 35 minus 35 equal to 0 అనేది వచ్చింది మనకు అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ లో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ దీని వచ్చి a అనేసి దీని వచ్చి b దీని వచ్చి c అనే పాయింట్స్ తీసుకుంటే దేర్ఫోర్ A, B, C are మన కేవలం ప్రూవ్ చేయాలి కొలీనియర్ కాబట్టి A, B, C are కొలీనియర్ అని ప్రూవ్ చేస్తాం అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు 3 పాయింట్ లో 2 పాయింట్స్ అనేది తీసుకొని లైన్ ఈక్వేషన్ ని కనుక్కుంటాం ఈక్వేషన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటి y - y1 into x1 minus x2 equal to x minus x1 into y minus y2 అనే 20 ది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ కి ఈక్వేషన్ ఇది దీంట్లో
థర్డ్ లోని సెకండ్ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది మనకు ఉన్నటువంటి ఇందాక చేసిన లెక్క మాదిరిగానే ఈ లెక్క కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అనేది తీసుకుంటే ఇక్కడ కూడా a, b + c b, c + a c, a + b అన్నటువంటి 3 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది సేమ్ ఈక్వేషన్ థర్డ్ ప్రాబ్లం అనేది చేస్తున్నాను ఇచ్చినటువంటి దాని a ఇది b ఇది c అనేసి అనుకుంటే ab లైన్ ఫార్ములా ఏంటి y minus y1 into x1 minus x2 equal to x minus x1 into y1 minus y2 అనే 20 ఫార్ములా ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో దీని సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 అంటే b plus c అన్నటువంటిది x1 అంటే a minus x2 అంటే b అనేది వస్తుంది అలాగే ఇటువైపు కూడా x minus x1 అంటే a వస్తుంది y1 అంటే b plus c minus y2 అంటే c minus c plus a అంటే మనం ఇక్కడ ఏం చేసాం అంటే x1 y1 x2 y2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మైనస్ లోపల పంపిస్తే y minus b minus c into a minus b అనేది వస్తుంది నెక్స్ట్ ఇటువైపు వచ్చి x minus a ఇక్కడ వచ్చి మైనస్ లోపలికి వెళ్తే b plus c minus minus c minus a అనేది వస్తుంది ఇక్కడ plus c minus c అనేది క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి y minus b minus c a minus b అలాగే రాసుకుంటాం ఇక్కడ ఇందులో నుంచి మైనస్ అనే దాని కామన్ తీస్తే x minus a అలాగే వస్తుంది ఇక్కడ మైనస్ కామన్ తీసామంటే a minus b అనేది అవుతుంది ఇక్కడ a కి మైనస్ ఉంది కామన్ తీసాం కానీ ప్లస్ అయ్యింది b కి మైనస్ అయ్యింది ఇక్కడ a minus b రెండు ఈక్వల్ గా ఉంది క్యాన్సిల్ అయిపోయింది ఇటువైపు ఉన్నటువంటి మైనస్ x మైనస్ లోపల పంపించి ఇటువైపు తీసుకొచ్చేద్దాం అంటే y ఫస్ట్ x ఇటువైపు వస్తే మైనస్ x ఈ పక్క వస్తే x plus y ఇక్కడ ఉన్నటువంటి y వస్తుంది నెక్స్ట్ వచ్చి a అనేది ఇటువైపు వస్తే అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ a ఇటువైపు వస్తే మైనస్ a మైనస్ b మైనస్ c ఈక్వల్ టు 0 అనేది అవుతుంది ఆల్్రెడీ మనకు b మైనస్ c అనేది ఉన్నాయి ఈ మైనస్ a ఇటువైపు వచ్చింది అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ అనేది మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది అవుతుంది మనకు ఈక్వేషన్ కనుక్కోమన్నారు కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ అయ్యింది అయితే మనకి ఏందంటే థర్డ్ పాయింట్ అయినటువంటి c, a + b అనేది ఇందులో గాని సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయ్యిందంటే ab లైన్ పైన c అనే పాయింట్ ఉంది అని చెప్తాం అంటే c ఇస్ లైక్ లైన్ ab అనే చెప్తాం అంటే ab లైన్ పైన c అనే పాయింట్ ఉంది అనేసి అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో దీన్ని x comma y అనేసి అనుకుంటే x అంటే ఏంటి c ప్లస్ y అంటే ఏంటి a ప్లస్ b మైనస్ a మైనస్ b మైనస్ c అనేది వచ్చింది ఇక్కడ ప్లస్ a ప్లస్ b ప్లస్ c మైనస్ c అన్ని క్యాన్సిల్ అయిపోయింది ఈక్వల్ టు 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం c ఇస్ లై ఆన్ ab లైన్ రాస్తాం c ఇస్ లై ఆన్ ab లైన్ కాబట్టి మనకి ఏమవుతుంది a b c ఆర్ కొలీనియర్ అవుతుంది మనకు ఏం చెప్పారేడా కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి కొలీనియర్ అవుతుందని ప్రూవ్ చేసి ఆ లైన్ అనేది కనుక్కోవాలి ఇక్కడ వచ్చినటువంటి x + y - a - b - c = 0 అనేటువంటిది ఈక్వేషన్ అవుతుంది ఆ లైన్ యొక్క ఈక్వేషన్ అవుతుంది అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయ్యింది కాబట్టి
मन को सी अने एबी लाइन पैन उबी एबीसी आर कोलीनियर। नेक्स्ट फोर्थ प्रॉब्लम चूस फोर्थ प्रॉब्लम ए 10,4 बी -4,9 अंड सी -2,-1 आर दि वर्टिक्स ऑफ ए ट्रायंगल फाइंड दि इक्वेशंस ऑफ అంటే మనకి ఇక్కడ ఏమిచ్చా అంటే 3 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది। ఈ పాయింట్స్ అనేది ఏంటంటే వర్టిక్స్ ట్రయాంగిల్ యొక్క వర్టిక్స్ అనేది ఇవ్వడం జరిగింది। ఫైండ్ ది ఈక్వేషన్స్ ఏ ఈక్వేషన్స్ అంటే ఒక 3 ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది। అందులో ఫస్ట్ వచ్చి AB ఇలా యారో మార్క్ ఇచ్చారు అంటే లైన్ అని AB లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలని మనకు ఆల్్రెడీ తెలుసు। 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ AB లైన్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి y minus y1 into x1 minus x2 equal to x minus x1 into y1 minus y2 అనేటువంటిది ఈక్వేషన్। 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ మనకి ab కావాలి కాబట్టి a b అనే పాయింట్స్ తీసుకుంటే ఇక్కడ ఇది వచ్చి x1 y1 x2 y2 ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 అంటే 4 అనేది వస్తుంది। నెక్స్ట్ x1 అంటే 10 minus x2 అంటే ప్లస్ 4 అనేది అవుతుంది। ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఈక్వల్ టు x minus x1 అంటే 10 అనేది వస్తుంది। నెక్స్ట్ y1 అంటే 4 minus y2 అంటే 9 అనేది వస్తుంది। మనం ఇక్కడ x1 y1 x2 y2 వాల్యూస్ మాత్రమే ఇందులో సబ్స్టిట్యూట్ అనేది చేయడం జరిగింది। నెక్స్ట్ ఇక్కడ y minus 4 ఇక్కడ 10 లో 10 plus 4 14 అనేది అవుతుంది। నెక్స్ట్ ఇక్కడ x minus 10 అలాగే వస్తుంది 9 లో 4 పోతే minus 5 అనేది వస్తుంది। minus 5 తో దీని మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 14 తో మల్టిప్లికేషన్ చేస్తే 14y माइनस इकड़ वच्ची 56 इक्वल टू 5 तो मल्टीप्लाई చేసినా మనకు -5x प्लस 50 అనేది వస్తుంది। ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది। ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -5x प्लस 50 వస్తుంది। ఇటువైపు ఈ ఈక్వేషన్ ఇటువైపు తీసుకొస్తే 5x प्लस 14y -56 माइनस 50 equal to 0 అనేది అవుతుంది। 56 plus 50 యాడ్ చేస్తే 5x plus 14y minus 106 equal to 0 అనేటువంటిది మనకు ఫస్ట్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ అవుతుంది। మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ ట్రయాంగిల్ కాబట్టి అంటే ట్రయాంగిల్ a b c అనేటువంటి ట్రయాంగిల్ అనేది ఉంది కాబట్టి a b సి అనేటువంటి ట్రయాంగిల్ లో ఏబి లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు ఇలా కనుక్కున్నాం। నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అనేది చూద్దాం। ఫోర్త్ లో సెకండ్ ప్రాబ్లం ఏందంటే ద మీడియన్ త్రూ ఏ అనేది ఇచ్చారు। అంటే మీడియన్ త్రూ ఏ మనకు ఇచ్చినటువంటి ట్రయాంగిల్ లో ఏ బి సి అనే పాయింట్స్ గా తీసుకుంటే ఇవి ఏబిసి అనేది వర్టిక్స్ గా తీసుకుంటే మీడియన్ అనేటువంటిది ఏ ద్వారా వెళ్తున్నది అని ఇచ్చారు। అయితే మనకు నెక్స్ట్ ప్రాబ్లం ఏందంటే మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఆల్టిట్యూడ్ అని ఇచ్చారు। అసలు మీడియన్ అంటే ఏంది ఆల్టిట్యూడ్ అంటే ఏందంటే అసలు ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో మనం దీని గురించి డిస్కస్ చేసాం। ఈ రెండు వచ్చే కదా ఈ రెండు కంపేర్ చేసి చెప్పామంటే ఎలా ఉంటుందంటే మీడియన్ అనేటువంటిది మిడిల్ పాయింట్ ద్వారా గీయబడినటువంటిది। అంటే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ యొక్క మిడ్ పాయింట్ గీసినటువంటి లైన్ ని మీడియన్ అంటాం। మరొకసారి ఏ అనే పాయింట్ నుంచి అంటే ఏ అనే వర్టిక్స్ నుంచి ఏదైనా ఎనీ వర్టిక్స్ తీసుకుంటాం ఎనీ వర్టిక్స్ నుంచి దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి గీసినటువంటి ఈ లైన్ ని మనం ఏమంటున్నామంటే మీడియన్ అంటున్నాం। అయితే ఆల్టిట్యూడ్ అంటే ఏందంటే రెండు ఒకటే దానికి దీనికి డిఫరెన్స్ ఏందంటే సేమ్ ఇలాగే ఉంటుంది। అయితే ఇదే వర్టిక్స్ నుంచి గీస్తాం మనకు మిడ్ పాయింట్ తో సంబంధం లేదు।
ఇక్కడ మిడ్ పాయింట్ తో సంబంధం ఉంటుంది. అంటే ఏంటంటే వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ గీస్తే మీడియన్ అని, మిడ్ పాయింట్ తో సంబంధం లేకుండా ఈడ వర్టెక్స్ నుంచి గీసినటువంటి లైన్ ఆపోజిట్ సైడ్ ని పర్పెండిక్యులర్ గా ఇంటర్సెక్ట్ అయితే, ఖండించినట్లయితే ఈ లైన్ ని మనం ఏమంటున్నాం అంటే ఆల్టిట్యూడ్, ఉన్నతి, ఎత్తు అని పిలుస్తాం. ఉన్నతి లేదా ఎత్తు ఆల్టిట్యూడ్ అనేసి అంటాం. ఈ రెండింటి గురించి కూడా కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులోనే వీటికి సంబంధించినటువంటి కోఆర్డినేట్ జామెట్రీలు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశామో వాటికి సంబంధించినటువంటి నోట్స్ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని ఒకసారి చూడండి. ఇక్కడ రెండు వచ్చాయి కాబట్టి సందర్భంలో రెండు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి మిడ్ పాయింట్ కంపల్సరీ, వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ గీస్తే మీడియన్ అనేసి, వర్టెక్స్ నుంచి పర్పెండికులర్ లైన్ కానీ గీయగలిగి పర్పెండికులర్ లైన్ గీస్తే అంటే ఆపోజిట్ సైడ్ని 90 డిగ్రీస్ అనేటువంటి చేస్తూ ఉంటే, వర్టెక్స్ నుంచి గీసినటువంటి లైన్ ఆపోజిట్ సైడ్ని పర్పెండికులర్గా టచ్ చేస్తుంటే, పర్పెండికులర్గా ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటే ఆ లైన్ని ఆల్టిట్యూడ్ అంటారు. అయితే ఆల్టిట్యూడ్ మీడియన్ రెండు అయ్యే అవకాశాలు ఎప్పుడుంటాయంటే, ఈ పర్పెండికులర్ లైన్ అనేది మిడ్ పాయింట్ ద్వారా వెళ్తే దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం, మీడియన్ కానీ కూడా అంటాం. అంటే రెండు ఒకటి ఎప్పుడవుతాయంటే, ఇట్లా వెళ్తున్నటువంటి లైన్ ఎక్కడన్నా రావచ్చు ఈ లైన్. అయితే మిడ్ పాయింట్ ద్వారా వెళ్తుంటే, మిడ్ పాయింట్ కానీ టచ్ అయితే, ఈ లైన్ పర్పెండికులర్ అని టచ్ అయితే దాన్ని మీడియన్ అని కూడా అంటాం. అంటే మీడియన్ ఆల్టిట్యూడ్ ఒకే లైన్ అనేది అవుతుంది. ఇక్కడ మాత్రం మిడ్ పాయింట్ ద్వారా వెళ్తే మీడియన్ అని, ఆపోజిట్ సైడ్ని పర్పెండికులర్గా ఇంటర్సెక్ట్ అయితే ఆల్టిట్యూడ్ అనేసి అంటాం. సెకండ్ ప్రాబ్లం, ద మీడియన్ త్రూ ఏ ఇచ్చారు కాబట్టి ఏ ద్వారా వెళ్తున్నటువంటి మిడ్ పాయింట్ ఇక్కడ ఏమనుకుంటా అంటే డి అనేసి అనుకుంటే, డి అనేది తీసుకుంటే ఇక్కడ డి వాల్యూ ఏమవుతుందంటే, డి ఈక్వల్ టు మిడ్ పాయింట్ కాబట్టి మనకేమొస్తుంది, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కమా వై వన్ మైనస్ వై టూ బై టూ అనేటువంటిది డి వాల్యూ. ఎందుకంటే మిడ్ పాయింట్ అంటే బీసీకి మిడ్ పాయింట్ కాబట్టి బీని సిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది, అంటే మధ్యలో మిడ్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి డి వచ్చి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ అనేది ఫార్ములా. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏది బీసీ కాబట్టి మనకు బి అనేదాన్ని సి అనేదాన్ని రెండింటిని తీసుకుంటాం. బిసి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో ఇది ఎక్స్ వన్ వై వన్ అవుతుంది, ఎక్స్ టూ వై టూ అనేది అవుతుంది. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ కాబట్టి మైనస్ ఫోర్, ఇక్కడ మైనస్ టూ బై టూ కామా వై వన్ అంటే నైన్ మైనస్ వన్ బై టూ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలాగే పెట్టుకున్నాం. మైనస్ రెండు మైనస్ కాబట్టి మైనస్ సిక్స్ బై టూ, ఇక్కడ వచ్చి ఎయిట్ బై టూ అనేటువంటిది వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ టు మైనస్ త్రీ కామా ఫోర్. మిడ్ పాయింట్ డి వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ త్రీ కామా ఫోర్ అనేది వచ్చింది. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలంటే, మనకేమిచ్చారు, ద మీడియన్ త్రూ ఏ అన్నారు, ఏ ద్వారా వెళ్తున్నటువంటి మీడియన్ యొక్క ఈక్వేషన్ కావాలి. అంటే ఏడి అన్నటువంటి ఈక్వేషన్ మనకు కావాలి. కాబట్టి మనకు ఏ అనే పాయింట్ తెలుసు, ఏ అనే పాయింట్ ఇవ్వడం జరిగింది, డి పాయింట్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. వీటి ద్వారా అంటే టూ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ మిడ్ పాయింట్ కనుక్కున్నాం, ఏ అంటే టెన్ కమా ఫోర్, నెక్స్ట్ డి అంటే మైనస్ త్రీ కమా ఫోర్, ఇది వచ్చి డి అవుతుంది. ఏడి దేర్ఫోర్ ఏడి లైన్ లైన్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, వై మైనస్ వై వన్ ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ వై వన్ మైనస్ వై టూ అనేటువంటి ఫార్ములా. అంటే టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫార్ములా ఇది అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే, ఎక్స్ అనేది అలా వై అనేది అలాగే ఉంటుంది, వై మైనస్ వై వన్ అంటే ఇక్కడ ఇది వచ్చి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ
y2 కాబట్టి y1 అంటే 4 అనేది వస్తుంది అలాగే x1 - x2 అంటే x1 10 minus 3 minus 3 got plus 3 అవుతుంది equal to next x minus x1 అంటే x x1 అంటే 10 కాబట్టి x minus 10 into y1 minus y2 అంటే y1 అంటే 4 4 minus ఇక్కడ కూడా 4 4 minus 4 అనేది వస్తుంది y1 minus y2 అంటే y1 అంటే 4 y2 అంటే కూడా 4 కాబట్టి 4 minus 4 అనేది వస్తుంది 4 minus 4 0 కాబట్టి 0 తో మల్టిప్లై చేసి మొత్తం 0 అవుతుంది అంటే y minus 4 into 13 equal to 0 అనే అవుతుంది 13 అటువైపు పంపిస్తే y minus 4 equal to 0 అవుతుంది 13 ఈ పక్క వస్తే 0 అయిపోతుంది కాబట్టి y minus 4 అన్నటువంటిది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అవుతుంది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏది ద మీడియన్ త్రో ఏ ద్వారా వెళ్ళేటువంటి మీడియన్ యొక్క ఈక్వేషన్ y minus 4 equal to 0 అవుతుంది మనం ఇక్కడ ఏం చేసామంటే ఏ ద్వారా వెళ్తున్నది కాబట్టి మా మీడియన్ అంటే BC యొక్క మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ D అనుకున్నాం D కనుకోవడానికి D అనేది కనుక్కున్నాము D కనుక్కున్న తర్వాత ఏ అనే పాయింట్ తెలుసు D అనే పాయింట్ కనుక్కున్నాం కాబట్టి ఈ రెండింటిని యూస్ చేసి అంటే టూ పాయింట్స్ ఇస్తే లైన్ ఈక్వేషన్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ కనుక్కున్నాం AD అనేటువంటి మీడియన్ మీడియన్ యొక్క ఈక్వేషన్ y minus 4 equal to 0 అనేది అవుతుంది థర్డ్ ప్రాబ్లం చూసినట్టయితే ద ఆల్టిట్యూడ్ త్రో B అనేది ఇవ్వడం జరిగింది అంటే ఆల్టిట్యూడ్ అనేది B ద్వారా వెళ్తుంటే మనకు ఇందాక ఆల్టిట్యూడ్ అంటే చెప్పుకున్నాం ABC అనే ట్రయాంగిల్ ఉంటే B ద్వారా వెళ్తుంది కాబట్టి ఇది B AC అనేది తీసుకున్నాం ABC అనేది తీసుకుంటే ఇది ఆల్టిట్యూడ్ ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది ఇక్కడ టచ్ అయ్యే ఇంటర్సెక్ట్ పాయింట్ వచ్చి E అనేది అనుకుంటే BE యొక్క ఈక్వేషన్ మనం కనుక్కోవాలి ఆల్టిట్యూడ్ అంటే BE అనేది ఆల్టిట్యూడ్ అవుతుంది ఇందాక ఆల్టిట్యూడ్ అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ ఉన్నట్టు సైడ్కి 90 డిగ్రీస్ ఉండేట్టుగా అంటే పర్పెండికులర్ లైన్ అనేది గీసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే ఆల్టిట్యూడ్ అంటాం అంటే ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఉంటుంది అయితే మనకు BE కావాలి కాబట్టి ఫస్ట్ AE అనే దాని యొక్క స్లోప్ కనుక్కుంటే స్లోప్ AC AC స్లోప్ స్లోప్ ఈక్వల్ టు A అనేది మనకు తెలుసు C అనేది తెలుసు దాని యొక్క స్లోప్ ఏమవుతుంది y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అవుతుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏకి సికి తీసుకుంటున్నాం వై వన్ అంటే 4 మైనస్ వై టూ అంటే ప్లస్ 1 బై ఎక్స్ వన్ అంటే 10 ఎక్స్ టూ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 ఎందుకంటే ఇక్కడ రెండింటికి మైనస్ కాబట్టి ప్లస్ అయిపోయాయి అంటే ఇక్కడ ఏమొస్తుంది 5/12 వస్తుంది 5/12 అనేటువంటిది ఏసీ యొక్క స్లోప్ అవుతుంది అయితే BE యొక్క స్లోప్ BE స్లోప్ స్లోప్ ఈక్వల్ టు మైనస్ 12/5 అనేది అవుతుంది ఎందుకంటే ఏసీ BE అనేటువంటిది ఏసి పర్పెండికులర్ టు BE కాబట్టి ఏసి BE అనేది పర్పెండికులర్గా ఉంది కాబట్టి ఏసీ యొక్క స్లోప్ మైనస్ 1/m అవుతుంది రివర్స్ వన్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ 1/m కాబట్టి m అంటే 5/12 బైలో ఉంది కాబట్టి రివర్స్ అయితే మైనస్ 12/5 అనేది వచ్చింది అయితే మనకి ఇక్కడ ఏం తెలుసు అంటే B అనే పాయింట్ తెలుసు స్లోప్ అనేది తెలుసు కాబట్టి పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ y మైనస్ y1 ఏ ఈక్వేషన్ అనుకుంటున్నాం మనము BE లైన్ BE లైన్ ఈక్వేషన్ అనుకుంటున్నాం y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్
x1 అనేది ఫార్ములా ఇక్కడ y అంటే అలాగా రాస్తాం y1 అంటే b యొక్క b ఉన్నటువంటిది y1 కాబట్టి 9 ఈక్వల్ టు -1 / m వాల్యూ ఎంత వచ్చింది -12 / 5 అనేది వచ్చింది ఇంటూ x - x1 x - x1 అంటే ప్లస్ 4 అనేది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 తో దీని మల్టిప్లికేషన్ చేస్తే 5y 5y minus 45 equal to ఇక్కడ 12 తో దీని మల్టిప్లికేట్ చేసినప్పుడు minus 12x minus into plus minus 4 12 are 40 8 అనేది వస్తుంది నెక్స్ట్ ఇటు వైపు ఈ ఇక్కడ వచ్చినటువంటి దాని ఇటు వైపు తీసుకొనిస్తే 12x plus 5y minus 45 plus 48 equal to 0 అవుతుంది ఇక్కడ minus 12x అని plus 12x అయింది 48 అనేది plus 48 అయింది నెక్స్ట్ ఇక్కడ ఏమ మిగులుతుంది 12x plus 5y ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనేది మనకు కావాల్సినటువంటి రికార్డ్ ఈక్వేషన్ ఈ దేనికి ఆల్టిట్యూడ్ అనేటువంటి దానికి ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ ఏమవుతుంది 12x plus 5y plus 3 equal to 0 ఇది రిక్వైర్డ్ మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది ఫోర్త్ ప్రాబ్లం చూసినట్లయితే ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ది సైడ్ ఆఫ్ AB అనేది ఇవ్వడం జరిగింది అంటే AB అనేటువంటి లైన్ ఉంటే A B అనేటువంటి లైన్ ని దీనికి పర్పెండిక్యులర్ గా మరొక లైన్ P Q అనేటువంటి లైన్ అనేది టచ్ చేస్తున్నాను AB కి పర్పెండిక్యులర్ గా PQ అనే లైన్ ఉంది అయితే మనకు కావాల్సింది ఏంటంటే ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ద సైడ్ ఆఫ్ AB AB అనేటువంటి లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి PQ యొక్క ఈక్వేషన్ అనేది PQ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి మనకి ఇచ్చినటువంటి వాటిలో ABC ఇచ్చారు కాబట్టి AB అనేది మనకు తెలుసు కాబట్టి దీని యొక్క స్లోప్ ఫస్ట్ ఏం చేస్తామంటే దీని యొక్క మిడ్ పాయింట్ కనుక్కుందాం మిడ్ పాయింట్ అన్నటువంటిది O అనేసి అనుకుంటే మనకు మిడ్ పాయింట్ O ఈక్వల్ టు O ఏమవుతుంది x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 అనేది మిడ్ పాయింట్ లాగాటి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది tan మైనస్ 4 బై 2 ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా మైనస్ ఇన్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇన్ మైనస్ మైనస్ అయింది కామా ఇక్కడ y1 మైనస్ y2 అంటే y1 ప్లస్ y2 అంటే 9 ప్లస్ 4 ప్లస్ 9 బై 2 అనేది వస్తుంది 10 లో 4 పోతే 6 బై 2 4 ప్లస్ 9 13 బై 2 అవుతుంది అంటే దీని వాల్యూ 3 కామా 13 బై 2 అనేటువంటిది మిడ్ పాయింట్ అవుతుంది అయితే నెక్స్ట్ AB యొక్క స్లోప్ కనుక్కుంటే స్లోప్ ఆఫ్ AB ఫార్ములా ఏంటి y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అవుతుంది ఇక్కడ సేమ్ ఇదే పాయింట్ నుంచి AB కాబట్టి y1 అంటే మైనస్ 4 ఇక్కడ వచ్చి y1 అంటే 4 వస్తుంది 4 మైనస్ y2 అంటే 9 అనేది వస్తుంది బై 4 మైనస్ 9 బై x1 అంటే 10 ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 4 కాబట్టి ప్లస్ 4 అనేది వస్తుంది అంటే ఇక్కడ y1 మైనస్ y2 అంటే 4 మైనస్ 9 వచ్చింది ఇది వచ్చి y1 y2 నెక్స్ట్ x1 మైనస్ x2 అంటే x1 x2 x1 అంటే 10 మైనస్ ఆఫ్ మైనస్ 4 కాబట్టి ప్లస్ 4 అయింది ఇక్కడ 9 నుంచి 4 పోతే మైనస్ 5 బై 10 ప్లస్ 4 14 అనేది వస్తుంది అంటే AB యొక్క స్లోప్ మనకి ఏమొస్తుందంటే మైనస్ 5 బై 14 అనేది వచ్చింది అయితే మనకు కావాల్సింది ఏంది PQ అనేటువంటి స్లోప్ కావాలి
therefore PQ slope equal to మనకి PQ స్లోప్ ఏమవుతుంది 14 by 5 అవుతుంది ఎందుకంటే AB స్లోప్ అనేది M అయితే PQ స్లోప్ అనేది మైనస్ 1 by M అవుతుంది ఎందుకంటే ఇది రెండు పర్పెండిక్యులర్ కాబట్టి M అనేది మైనస్ 5 by 14 కాబట్టి మైనస్ 1 by M అనేటువంటి వాల్యూ ఏమవుతుంది అంటే 14 పైకి వస్తుంది 5 కిందకి వెళ్తుంది మైనస్ అనేది ఎగిరిపోతుంది అంటే 14 by 5 వస్తుంది అయితే మనకు కావాల్సినటువంటిది ఏందంటే PQ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి అయితే మనకి ఏమ ఉన్నాయి PQ కనుక్కోవడానికి ఏమ ఉన్నాయంటే PQ వెళ్ళేటువంటి ఒక పాయింట్ తెలుసు అంటే O అనే పాయింట్ మనకు తెలుసు ఒక పాయింట్ తెలుసు స్లోప్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ y - y1 equal to m into x - x1 ఈక్వేషన్ ఎప్పుడు వాడతాము ఒక పాయింట్ మరియు స్లోప్ వాల్యూ తెలిసినప్పుడు మాత్రమే దీన్ని వాడాలి అయితే పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటువంటి మిడ్ పాయింటే మనకు ఉన్నటువంటి పాయింట్ స్లోప్ అనేది తెలుసు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం వై మైనస్ వై వన్ అంటే 13/2 ఈక్వల్ టు ఎం అంటే 14/5 ఎక్స్ అంటే ఎక్స్ అలాగే వస్తుంది ఎక్స్ వన్ అంటే 3 ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 5 తో దీన్ని ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం కనుక్కుందాము 2y - 13/2 అలాగే ఇక్కడ 14 తో మల్టిప్లికేషన్ చేస్తే 14x - 42/5 అనేది వచ్చింది ఇక్కడ ఏం చేసాం అంటే ఇక్కడ ఎల్సిఎం అనుకున్నా ఇక్కడ 14 తో మల్టిప్లికేషన్ చేసాం నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 5 తో దీని మల్టిప్లికేషన్ చేస్తాం 2 తో దీని మల్టిప్లికేషన్ చేస్తాం అలా చేసినప్పుడు 10y - 65 equal to 28x - 42 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 84 అనేది వస్తుంది అంటే మనకు కావాల్సినటువంటి దాంట్లో ఈ 28x మైనస్ 84 ని ఇటువైపు తీసుకొని వస్తే 28x మైనస్ 84 ని అలాగే ఉంచాము ఇక్కడ ఉన్నటువంటి 10y మైనస్ 65 ని ఇటువైపు తీసుకొని వచ్చాము అంటే మైనస్ 10y మైనస్ 65 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది అంటే ఇక్కడ మైనస్ 65 కాబట్టి ప్లస్ 65 అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి 28x ని అలాగే ఉంచుతాము మైనస్ 10y ని అలాగే ఉంచుతాము 84 నుంచి ఈ 65 ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ వచ్చి 919 అనేది వస్తుంది అంటే ప్లస్ మైనస్ 19 ఈక్వల్ టు 0 మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ 28x మైనస్ 10y మైనస్ 19 ఈక్వల్ టు 0 అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ మనకు ఒక పాయింట్ m స్లోప్ అనేది ఇచ్చినప్పుడు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ అని కనుక్కున్నాం అయితే ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంది అంటే ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ద సైడ్ ఆఫ్ ఏబి ఏబి అనే సైడ్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ గా గీసినటువంటి లైన్ యొక్క ఈక్వేషన్ అనేది అవుతుంది వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం మరొక ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫన్నీ వీడియోస్ కానీ అలాంటి వాటితో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ ఛానల్ని కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో కావచ్చు గూగుల్ పేలో కావచ్చు ఫోన్ పేలో కావచ్చు ఏదైనా న్యూ అప్డేట్స్ ఫోన్ సంబంధించి న్యూ అప్డేట్స్ ఏమొచ్చినా సరే వాటికి సంబంధించి కూడా మరొక ఛానల్ అనేది ఉన్నది ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు అందించబడతాయి ఓకే థ్యాంక్ యూ